నాతో సహా బానిసలారా. ఈరోజు కొందరం బానిసలం ఈ హాల్లో కూర్చొని గత చరిత్రను తవ్వుకుంటూ ఈ సమాజానికి ఎలా నాయకత్వం వహించాలి అనే విషయంపైన సెమినార్ నిర్వహించుకుంటున్నాం. నేను మిమ్మల్ని ఒక్కరినే బానిసలం లేదు, నాతో సహా అన్నాను, కాబట్టి నేను కూడా మీ దాంట్లోకి వస్తాను. తమ్ముడు ప్రవీణ్ ముందుగానే చెప్పాడు మీ వాణ్ణి అని, కాబట్టి అందరం బానిసలమే. ఎందుకు బానిసలమో నేను చివరిలో చెప్తాను. అయితే ఇవాళటి సెమినార్ అంశం ఏంటంటే, వాస్తవంగా ఇది నాయకత్వం పైన అని చెప్పేసి చాలా స్పష్టంగా రాసి ఉన్నారు. ఒక నాయకుడికి ఉండవలసినటువంటి ప్రధానమైనటువంటి లక్షణాల్లో చరిత్రపైన సమగ్రమైన అవగాహన ఉండాలి. చరిత్రపైన సమగ్రమైన అవగాహన ఉన్నప్పుడు మాత్రమే భవిష్యత్తు లేదా భవిష్యత్ తరాలను, భవిష్యత్తు సంబంధించినటువంటి చరిత్రను నిర్మించడానికి సరైనటువంటి పునాదులు పడతాయి. అందుకే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఏమంటారంటే, చరిత్ర తెలియని వాడు చరిత్రను నిర్మించలేడు అంటాడు. ఎవరైనా ఒక వ్యక్తి ఒక చరిత్రను నిర్మించాలనుకున్నప్పుడు, ఒక చరిత్రకు పునాదులు వేయాలనుకున్నప్పుడు మొట్టమొదట వాడు చేయవలసిన పని ఏంటంటే చరిత్రను తెలుసుకోవడం. వాట్ ఈజ్ ద హిస్టరీ? చరిత్రను గనక మనం సరిగ్గా సమగ్రంగా అధ్యయనం చేసినట్లయితే ఒక మనిషి తన పుట్టిన కాలంలో లేదా తన జీవిత కాలంలో ఏం చేయాలో చాలా స్పష్టంగా అర్థమవుతుంది. చాలామందికి చరిత్రలో ఏం జరిగిందో తెలియదు, కాబట్టే వాళ్ళు వాళ్ళకు దోచింది చేస్తూ సమాజానికి కీడు కలిగిస్తూ ఉన్నారు. ఒకడు ఈ సమాజానికి కీడు కలిగించకుండా బ్రతకాలి అనుకుంటే లేదా ఒక సమాజాన్ని నిర్మించాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా అతనికి చరిత్ర తెలియవలసినటువంటి అవసరం ఉన్నది. అందుకే మన శత్రువులుగా భావిస్తున్నటువంటి ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్, బీజేపీ మొదలైన సంస్థలు మీరు బాగా గమనించినట్లయితే ఆ సంస్థల్లో పనిచేసేటటువంటి గ్రామ స్థాయిలో పనిచేసేటటువంటి వ్యక్తి నుంచి రాష్ట్ర సంచారక వరకు లేదా రాష్ట్ర స్థాయి అధ్యక్షుని వరకు అనుకుందాం, వాళ్ళ భాషలో సంచారక, మన భాషలో అయితే అధ్యక్షుడు అనుకుంటే, అక్కడి వరకు వాళ్ళదైన కోణంలో చరిత్రను వాళ్ళకి అప్పచెప్తారు. వాళ్ళ అక్కడ పనిచేసినటువంటి వాళ్లకు చరిత్రను చెప్తారు వాళ్ళు. కాకపోతే వాళ్ళు వాస్తవమైన చరిత్రను కాకుండా వాళ్ళకు అనుకూలమైన చరిత్రను, వాళ్ళ భావజాలాన్ని రెచ్చగొట్టేటటువంటి చరిత్రను, తప్పుదోవ పట్టించేటటువంటి చరిత్రను వాళ్ళు చెప్తూ ఉన్నారు ఇవాళ. అందుకే అందులో పనిచేసే చాలామంది మన సమాజానికి సంబంధించినటువంటి వాళ్ళు మనకే వ్యతిరేకంగా పనిచేస్తూ ఉన్నారు. కనుక నేనేమంటానంటే మనం చరిత్రను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చరిత్రలో ఏం జరిగింది, అసలు చరిత్రలో మనం ఎవరం, మనం ఈ స్థాయికి ఎలా రాబడ్డాం, ఇదంతా జరగడానికి ఈ చరిత్రలో జరిగినటువంటి త్యాగం ఎంత, ఈ చరిత్రలో ఎన్ని ప్రాణాలు త్యాగం జరిగితే, ఎంత రక్తం ధారపోయబడితే మనం ఇవాళ ఇంత హాయిగా ఈ హైదరాబాద్లో ఈ సభ్య సమాజంలో మనం ఇలా కూర్చోగలుగుతున్నాము, ఇలా మాట్లాడుకోగలుగుతున్నాము, ఇంత దర్జాగా నిలబడగలుగుతున్నాము అనేటటువంటి విషయాన్ని మీకు గుర్తు చేయడానికి మాత్రమే నా ప్రయత్నం. అందుకే ఒక నాయకుడు అనేవాడికి, సమాజాన్ని నడిపించేటటువంటి నాయకునికి చరిత్ర చాలా స్పష్టంగా తెలియవలసినటువంటి అవసరం ఉన్నది. మీరు బైబిల్ మొత్తాన్ని తీసుకుంటే యేసుక్రీస్తు తన జీవిత కాలంలో ఆయన మొత్తం సమాజానికి నాయకత్వం వహించే కంటే ముందు 12 మంది శిష్యులకు నాయకత్వం వహించాడు. 12 మంది శిష్యులను ఎంచుకొని 12 మంది శిష్యులకు నాయకత్వం వహిస్తాడు. ఆ 12 మందికి నాయకత్వం వహించేటప్పుడు ఆయనకున్నటువంటి లక్షణాలను మనం అధ్యయనం చేస్తే ఒక సంపూర్ణమైన నాయకుడికి ఉండవలసిన లక్షణాలన్నీ ఆయనలో మనకు కనిపిస్తాయి. కనుక మిత్రులారా, ఈ సమాజాన్ని నడిపించవలసినటువంటి నాయకులుగా మీకు చరిత్ర మీద అవగాహన అయితే అవసరం ఉన్నది. అది భారతదేశ చరిత్ర మీద, ఎందుకంటే ఈ దేశంలో పుట్టినాం కనుక మనం, ఈ దేశంలోనే మనం జీవిస్తున్నాం కాబట్టి ఈ దేశంలో మనపైన జరుగుతున్న దాడులను కానీ లేదా మనపైన జరుగుతున్నటువంటి అమానుషత్వాన్ని కానీ, మనపైన జరుగుతున్నటువంటి అనేక రకాలైనటువంటి సాంస్కృతిక దాడిని కూడా మనం ఎదుర్కోవాలి అంటే ఈ దేశంలో ఏం జరిగిందో చరిత్ర తెలుసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. మీకు ఒక మాట చెప్తాను,
పొరపాటున యేసుక్రీస్తు గారికి ఆయన జీవించిన కాలంలో ధర్మశాస్త్రం కనుక అర్థం కాకపోయి ఉన్నట్లయితే ఈ 200 దేశాల్లో 150 దేశాలు లేదా 120 దేశాలు ఇవాళ యేసుక్రీస్తును అనుసరించేటటువంటి దేశాలుగా ఉండేవి కాదు. జీసస్ క్రైస్ట్ నోస్ హిస్టరీ వెరీ పర్ఫెక్ట్లీ. ఐ మీన్ హిస్టరీ అంటే ఇక్కడ నేనేమంటా, ధర్మశాస్త్రం అంటాను. ధర్మశాస్త్రమే హిస్టరీ. ఎందుకంటే ఆయన ఒకరోజు తన శిష్యులతో వెళుతున్నప్పుడు తన శిష్యులకు ఆకలి, అక్కడ ఉన్నటువంటి ఆ కంకులను, అక్కడ ఉన్నటువంటి ఆ ఏదో అడవిలో ఉన్నటువంటి ఆ వస్తువులన్నీ విరుచుకొని తినేస్తుంటారు ఆకలికి. ఆయన వెంట ఉండే పరిసయ్యులు, పరిసయ్యులు అంటే ఇక్కడ ఉన్న బ్రాహ్మణులతో సమానం, ఈ పరిసయ్యులు వీళ్ళందరూ ఉన్నారే, వీళ్ళు ఏం చేశారంటే ఆయనను ఫాలో అవుతూ వస్తారు. చూడండి, మనల్ని ఫాలో అయ్యేది మన వాళ్ళే కాదు, మన శత్రువులు కూడా ఫాలో అవుతూ ఉంటారు. గమనించాలి ఇది. మనం ఆయనను, యేసుక్రీస్తు వారిని ఎక్కువ ఫాలో అయింది ఎవరంటే ఆయన ఆయన శత్రువులే. ఆ పరిసయ్యులు వాళ్ళందరూ ఆయన వెనకాల వచ్చి ఏమడుగుతారంటే, జీసస్ క్రైస్ట్ నీ శిష్యులు ఇక్కడ ఉన్నటువంటి ఈ ఆహార పదార్థాలను విరుచుకొని తింటున్నారే, ధర్మశాస్త్రం ప్రకారంగా వీళ్ళు తినకూడదు కదా. ఎవరైనా భోజనం చేయాలంటే ముఖం కడుక్కున్న తర్వాత, పరిశుద్ధీకరించబడిన తర్వాత, ఇక్కడైతే బ్రాహ్మణ భాషలో చెప్పాలంటే ఓం ఏం చేస్తారంటే, వాళ్ళ మంత్రం చదివి ఆహారం తినేటప్పుడు ఏం చేస్తారంటే ఒక ఆకు వేసుకుని ఆకులో అన్నం పెట్టుకుని ఆ అన్నం పక్కన పప్పు నెయ్యి వగైరా పదార్థాలు వేసుకున్న తర్వాత నీళ్లతో ప్రోక్షణ చేస్తాడు. వాళ్ళ దృష్టిలో అన్నం కూడా మలినమైందే, ఈ అన్నం కూడా ప్రోక్షణ చేస్తూ ఉంటాడు. ఈ అన్నాన్ని ప్రోక్షణ చేసి మంత్రం చదివిన తర్వాత ఆ భోజనం తీసుకొని తింటాడు. ఓ అన్నం ప్రబ్రహ్మస్వరూపే వాతాభిజీర్ణే అని చదువుతుంటాడు. అంటే ఏంది, వాళ్ళకి అన్నాన్ని పరిశుద్ధీకరించుకొని తింటారు. అది లైన్ కదా, ఇది కల్చర్ కదా. అట్లాగే ఇస్రాయేల్ యొక్క కల్చర్ ఏంటి, కడుక్కున్న తర్వాత తినాలి కదా. మీ వాళ్ళు ఏం కడుక్కోకుండానే శుద్ధి లేకుండానే తింటున్నారేంటి అని అడిగాడు. యేసుక్రీస్తుకు నాయకత్వ లక్షణాలు ఎందుకున్నాయో ఇక్కడ చెప్తున్నాను నేను. ఆయన ఏమంటాడంటే, సరే నా శిష్యులు తింటున్నారు, కాసేపు పక్కన పెడదాం. ఫర్ ఎగ్జాంపుల్ నిన్నే తీసుకుంటాను. నీ కుమారునికి ఆకలి అవుతుందన్నప్పుడు వాడికి చేతిలో ఉన్న బండరాళ్ళని ఇస్తావా, కాల్చిన చేపలను ఇస్తావా అని అడుగుతాడు. నీ కొడుకు నీ దగ్గరికి వచ్చాడు ఆకలి అవుతుంది అన్నాడు, బండరాళ్ళని ఇస్తావా చేపలు ఇస్తావా చెప్పు, ఏం కావాలి నీకు, ఏం అడిగితే ఏం సమాధానం చెప్తావు నాన్న? మేము చేపలనే ఇస్తాం. ఎస్, నేను కూడా నా శిష్యులకు ఇక్కడ ఉన్నటువంటి ఆహార పదార్థాలు తినేటటువంటి హక్కును నేను ఇచ్చేశాను. వారు నాతో సంచరిస్తున్నప్పుడే శరీరంతో సహా మొత్తాన్ని మనసును కూడా స్నానం చేసుకున్నారు, ప్రత్యేకంగా కాలి చేతులు కడుక్కోవాల్సిన అవసరం ఏముందయ్యా వాళ్ళకు అని అంటాడు. ఎందుకు చెప్తున్నానంటే, ఈ దేశంలో 85% మంది ప్రజలం మనం. ఈ 85% మంది ప్రజల యొక్క చరిత్ర మనకు తెలియదు. 150 సంవత్సరాల చరిత్ర అధ్యయనం చేసేటటువంటి ఓపిక మనకు లేకుండా పోయింది. అందుకే మనకు అవగాహన లేదు. అందుకే మన పక్కవాణి పట్ల మనకి, పక్కన ఉన్నటువంటి మన కమ్యూనిటీలో లేదా మన వాళ్ళుగా ఉన్నటువంటి మన అన్నదమ్ములుగా ఉన్నటువంటి హిందూ పేర్లతో ఉన్నటువంటి వాళ్ళను మనం ఏ దృక్కోణంలో చూడాలనో, ఏ సిద్ధాంతంలో చూడాలనో, వాళ్ళను ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడాలనో మనకు అర్థం కాకుండా పోయింది. పక్కన ఉన్న క్రైస్తవుడు, ఇటు పక్కన ఉన్న ఇంకొక హిందూ అనేటటువంటి ఒక దళితుణ్ణి ఎలా ట్రీట్ చేస్తాడంటే, హే వాడు అన్యుడు అంటాడు. సింప్లీ వన్ డైలాగ్, వాడు అన్యుడు, 2-3 సంవత్సరాల కింద నువ్వు అన్యుడివే కదా, 2 సంవత్సరాల కింద అన్యుడైన వాడివి, 2 సంవత్సరాల తర్వాత అడ్వాన్స్ అయిపోతావా, అయితే మిమ్మల్ని ఇద్దరిని బజార్లో నిలబడితే అక్కడి నుంచి పోయేటటువంటి ఒక సద్బ్రాహ్మణుడు ఏమంటాడంటే, వాళ్ళిద్దరు అన్టచబుల్స్ అంటాడు కదా. సో నీ పక్కవాడి పట్ల నువ్వు ఏ దృక్కోణంతో ఉండాలి, ఏ పర్స్పెక్టివ్లో నువ్వు అతన్ని డీల్ చేయాలి అనేటటువంటి తెలిస్తే నీ పక్కవాడితో నువ్వు ఏ విధంగా ఉండాలనో ఈ చరిత్ర నీకు చెప్పుతుంది, నీ చరిత్ర చెప్తుంది. పక్కవాడి చరిత్ర కాదు నేను చెప్పేది, మీ చరిత్ర, మీ నాన్న చరిత్ర, మీ తాత చరిత్ర, ఒక 4 తరాల చరిత్ర ఈరోజు మీకు చెప్పబోతున్నాను సోదరులారా. అందుకే మీరు ఈ సమాజాన్ని లీడ్ చేసేవాళ్ళు కాబట్టి ఈ సమాజానికి రేపటి తరాలకు మీరు వేగుచుక్కలు కనుక మీరు క్రైస్తవులుగా ఉండండి, డీప్ క్రైస్తవులుగా ఉండండి, పుట్టుక క్రైస్తవులుగా ఉండండి, మీరు ఏదైనా ఉండండి, కానీ ఈ దేశంలో ఏం జరిగిందో తెలుసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. ఒక గ్రామంలో ఉన్నటువంటి అన్సివిలైజ్డ్ పర్సనాలిటీ నీ ముందుకొచ్చినప్పుడు, అంటే నాగరికత లేనటువంటి ఒక వ్యక్తి నీ ముందుకొచ్చినప్పుడు, నాగరిక సమాజంలో నువ్వు ఉండి
నువ్వు అతను ఎలా డీల్ చేస్తావో అది కనీసం అది తెలుసుకోవడానికైనా నువ్వు ఈ దేశ చరిత్రను తెలుసుకోవాలి. వాని మీద ప్రేమతో ఉంటావా, సానుభూతితో ఉంటావా, కోపంతో ఉంటావా, భయంతో ఉంటావా, ఏ రకమైనటువంటి పద్ధతిలో నువ్వు అతన్ని డీల్ చేస్తావో తెలియడం కోసమైనా ఈ చరిత్రను తెలుసుకోవాలి. అందుకే ఆర్ఎస్ఎస్లో నేను ఎందుకు చెప్తున్నాను పదే పదే ఆర్ఎస్ఎస్ అంటే మనం వాళ్ళని తిడుతున్నాం, మనం శత్రువులుగా ఫీల్ అవుతున్నాం, కానీ వాళ్ళు ఏ రకంగా వాళ్ళు తర్ఫీదు పొందుతున్నారో మనం మాత్రం అధ్యయనం చేయడంలా. హౌ దే ఆర్ ట్రైన్డ్, వాళ్ళు చరిత్రను, పురాణాలను, వేదాలను, ఉపనిషత్తులను, అదే టైంలో భారతదేశ ఉద్యమ చరిత్రను, అదే టైంలో దళితుల చరిత్రను, అదే టైంలో సామాజిక చరిత్రను, అదే టైంలో ప్రపంచ చరిత్రను, వీటన్నిటినీ వాళ్ళదైన హిందూ కోణంలో వ్యాఖ్యానం చేస్తూ ట్రైనింగ్ ఇస్తూ ఉన్నారు. కానీ మనం మాత్రం ఈ దేశంలో పుట్టి ఈ దేశ చరిత్రను తెలుసుకోవడానికి సంశయిస్తూ ఉన్నాం. కట్ చేస్తే ఈరోజు మనకిచ్చినటువంటి ప్రధానమైన టాపిక్ ఏంటంటే పూనా ఒడంబడిక అండ్ నాయకత్వంపై ఈరోజు మన సెమినార్ జరుగుతూ ఉంది. కాబట్టి నాయకులుగా మీరు చరిత్రను తెలుసుకోవాలి. మళ్ళీ చెప్తున్నాను, డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు అన్నారు, చరిత్ర తెలియని వాడు చరిత్ర నిర్మించలేడు. రైట్. ఇప్పుడు మిమ్మల్ని అందరిని ఒక ప్రశ్న ఇస్తున్నాను. మీరందరూ నన్ను అన్నగానో తమ్ముడుగానో ఫీల్ అవ్వండి, ఏదో బయట నుంచి వచ్చిన వాడుగానో ఇంకొక రకంగానో ఫీల్ అయితే నేను చెప్పే చరిత్ర మీకు అర్థం అవ్వదు. మీ వాడు అనుకున్న ఒక ఫీలింగ్ కనుక మీరు వస్తే నా కోసమే చెప్తుండనే ఫీలింగ్ వస్తుంది. లేదనుకుంటే మమ్మల్ని డిఫీట్ చేయడానికో లేకపోతే మమ్మల్ని డిబేట్ చేయడానికో ఈయన మాట్లాడుతుండ అనుకుంటారు మీరు. నేనేమంటానంటే మనకు ఎంత విశాల హృదయం ఉండాలంటే ఒక ఆర్ఎస్ఎస్ పచ్చి ఆర్ఎస్ఎస్ వాడిని తీసుకొచ్చి ఇక్కడ నిలబెడితే వాడు చెప్పేది మొత్తం వినే ఓపిక ఉండాలి మనకు. ప్రిజుడైస్గా మనం అతను ఫీల్ అయినాం అనుకోండి, అతని భావజాలం ఏందో అసలు అర్థం అవ్వదు. అతను ఏం చెప్పదలుచుకున్నాడో మనకు అర్థం కాదు. అతను ఏం చెప్పదలుచుకున్నాడో మనకు అర్థం కానప్పుడు మనం ఏం మాట్లాడాలో మనకు తెలియదు. టీవీ నైన్ చరిత్రలో ఒక అంశం పైన 3 గంటలు చర్చ జరిగినటువంటి సందర్భాలు లేవు. ఒకటే అంశం పైన 3 గంటలు చర్చ పెట్టినటువంటి సందర్భాలు లేవు. ద ఫస్ట్ టైం నా విషయంలో ఆ చర్చ జరిగింది. ఒక్కడిని నన్ను కూర్చోబెట్టారు, ఇటు పక్కన 5 బ్రాహ్మణులను కూర్చోబెట్టారు. వన్ సైడ్ నేను, ఎవరిని నేను, ఎవడైతే చదువుకుంటే వాడు నాలుకలు కోసేసిన కులంలో నుంచి వచ్చిన వాడిని, ఎవడు చదువుకుంటాడో ఎవడు బట్టలు వేసుకుంటాడో వాని శరీరానికి వాతలు పెట్టిన కులంలో నుంచి వచ్చిన వాడిని, ఎవడైతే గట్టిగా మాట్లాడుతూ వాడిని నాలుకలు కోసేసినటువంటి కమ్యూనిటీలో నుంచి వచ్చిన వాడిని, ఎవడైనా మట్టి పాత్రలో కాకుండా రాగి పాత్రలో తింటే వాడిని తలనరికేసినటువంటి కమ్యూనిటీలో నుంచి వచ్చిన వాడిని, అక్షర జ్ఞానం లేనటువంటి 100 సంవత్సరాలుగా బానిసత్వంలో ఉన్నటువంటి ఒక కమ్యూనిటీ నుంచి నేను వచ్చిన వాడిని నన్ను పక్కన కూర్చోబెట్టి తరతరాలుగా పండితోత్తములుగా సమాజానికి హితం చెప్పేటటువంటి వాళ్ళుగా పురోహితులుగా వేద విద్వాంసులుగా వేద వేదాంత పండితులుగా ఉన్నటువంటి కమ్యూనిటీ నుంచి వచ్చిన 5 కూర్చోబెట్టారు. నేను ఒక్కడిని ఒక సైడ్, మీరు ఒక్కసారి ఊహించండి నేనేం చేశాను తెలుసా, వాళ్ళు ఏం చెప్తున్నారో విన్నాను. నేను అదే చెప్తా, శత్రువును సరిగ్గా వింటే శత్రువును ఎలా ఓడగొట్టచ్చు తెలియచ్చు. నేనేం మాట్లాడలేదు, వాళ్ళు వాళ్ళు చెప్తుంటే వినేవాడిని. వాళ్ళు మొత్తం అయిపోయిన తర్వాత నేను ఒక చిన్న డైలాగ్ కొట్టేవాడిని, దాంతో చాప్టర్ క్లోజ్. చిన్న చాప్టర్ క్లోజ్. ఉదాహరణకు మీకు చెప్తా, దీపావళి రేపు వస్తుంది త్వరలో, దీపావళి మీద చర్చ జరుగుతూ ఉంది. వాళ్ళు ఏమడిగారు, వాళ్ళు ఏమన్నారంటే శ్రీకృష్ణుడు 5,000 మంది నరకాసురుడు 5,000 మంది స్త్రీలను చెరబడితే అతన్ని చంపేసి 5,000 మందిని విడిపించాడు అన్నారు. నేను పొరపాటున శ్రీకృష్ణుని విషయాన్ని చెప్తున్నప్పుడు నేను పొరపాటున తొందరపడి ఉండే ప్రిజుడైస్గా ఉంటే నేను అతనికి సమాధానం చెప్పలేకపోయేవాడిని. విన్నాను, మొత్తం విన్నాను. అవునా అన్నాడు. అవును అన్నాడు. నిజమేనా అన్నా, గట్టిగా నిజమే అన్నాడు. అయితే ఈ 5,000 మందిని విడిపించి ఏం చేశాడయ్యా అని అడిగాను. 5,000 మందిని విడిపించాడు కదా, ఏం చేశాడు అన్నాడు. ఏం చేశాడు, ఏం వాళ్ళకు కూడా తెలియదు వాస్తవానికి. ఎస్, ఇది రియల్. ఏం చేశాడు, ఏం చేశాడు, 5,000 మందిని పెళ్లి చేసుకున్నాడు రా బాబు అని. సెకండ్ వర్డ్ లేదు నోట్లోంచి, రాలే మాట రాలే మళ్ళీ. అందుకే శత్రువు ఏం చేస్తున్నాడో పసిగట్టగలిగిన వాడు మాత్రమే విజయాన్ని సాధిస్తాడు యుద్ధంలో. శత్రువు ఏం చేస్తున్నాడో ఎత్తుగడ తెలియకుండా మనకు తెలిసిన ఎత్తుగడలోనే పోతే మనం విజయం సాధించలేం. కాబట్టి సోదరులారా, ఈ దేశంలో ఏం జరిగిందో ఒక్కసారి మనం అవలోకనం చేద్దాం. మనదైన సమాజాన్ని మనం నిర్మించుకుందాం. అది క్రైస్తవ సమాజం కావచ్చు,
ఎస్సీ ఎస్టీ బీసీ సమాజం కావచ్చు, ఇంకా పర్టికులర్గా తీసుకుంటే ఎస్సీ సమాజం కూడా కావచ్చు, ఏదన్నా కానివ్వండి, ఏ సమాజాన్ని నిర్మించండి, ఈ దేశ చరిత్రను మాత్రం మనం తెలుసుకోవాలి. రైట్. మీ అందరికీ మీకు ఒక ప్రశ్న, చిన్న ప్రశ్న వేస్తున్నాను. 1857 ఒక తిరుగుబాటు జరిగింది, మీ అందరికీ తెలుసు, సిపాయిల తిరుగుబాటు, సిపాయి మ్యూటినీ అంటాం మనం దాన్ని. 1857 రివోల్ట్ అని కూడా పిలుస్తారు దాన్ని. ఇంకా కొంతమంది అయితే ఫస్ట్ ఫ్రీడమ్ స్ట్రగుల్ అని కూడా అంటారు, ప్రథమ స్వతంత్రయ సంగ్రామం అంటారు. రైట్. మీ అందరు తెలిసిందే. ఇది జరగడానికి కారణాలు ఏమిటి? ఇది నా ప్రశ్న. తూటాలలో పంది కొవ్వు ఆవు కొవ్వు పెట్టారు కాబట్టి నోటితో దాన్ని తీసి ప్రయోగించడానికి ఇష్టం లేక వాళ్ళు ఎదురు తిరిగారు. ఓకే, రైట్. ఇంకా ఒక ఆన్సర్, వెరీ గుడ్. సతీసహగమనం ఉద్దారణని అందరూ సమానమనే చెప్పారని నువ్వు ఆగు తమ్ముడు. ఇంకా మన వాళ్ళు అప్రెషన్ ఆఫ్ సోల్జర్స్. ఓకే, అప్రెషన్ ఆఫ్ సోల్జర్స్. ఇంకా ఇంకా బానిసత్వం నుంచి విడిపించబడాలని, అంటే ఎవరు బానిసత్వంలో ఉన్నారు? సోల్జర్స్. ఓకే, అంటే ఇండియన్స్ బానిసత్వంలో ఉన్నారు కాబట్టి విడిపించబడాలని, అంతేనా? ఓకే. ఇంకా చరిత్రలో మీరు చెప్పిన సమాధానాలు మాత్రమే రాసిపెట్టారు. చరిత్రలో మీరు చెప్పిన సమాధానాలు మాత్రమే రాసిపెట్టారు, కానీ దాని వెనకాల ఉన్న ఒరిజినల్ హిస్టరీని మాత్రం మనకు చెప్పలే. దట్ ఈస్ వాట్ బ్రాహ్మణిజం హ్యాడ్ డన్ ఇన్ ఇండియన్ హిస్టరీ. భారతదేశ చరిత్రలో బ్రాహ్మణిజం ఏం చేసిందంటే ఇదే చేసింది. వాళ్ళు ఏదైతే అనుకుంటారో అది మాత్రమే చెప్తారు, ఇంకొకటి చెప్పరు. మీకు ఒక ప్రశ్న ఇస్తా చూడండి. జగన్ గారు ఒక స్టీల్ ఫ్యాక్టరీ పెట్టాడు, ఏం పేరు దాని పేరు? బ్రాహ్మణి స్టీల్. వాళ్ళ ఇంట్లో బ్రాహ్మణి ఎవరున్నారు? వాళ్ళ బిడ్డ, వాళ్ళ పాప పేరా? అమ్మా, బావ పేరు బ్రాహ్మణియా? నేను బ్రాహ్మణి పేరు ఎవరుందని అడుగుతున్నాను. అది వేరు, బ్రాహ్మణి స్టీల్ కంపెనీ పేరు, బ్రాహ్మణి స్టీల్స్. ఎవరి పేరు ఉంది వాళ్ళ ఇంట్లో అని అడుగుతున్నాను. లేదు కదా, బ్రాహ్మణి ఎవరి పేరు మరి? నందమూరి బాలకృష్ణ కూతురు. నందమూరి బాలకృష్ణ కూతురు పేరు జగన్ ఎందుకు పెట్టుకున్నాడు? దట్ ఈస్ ద లాజిక్. ఎందుకో తెలుసా? బాలకృష్ణ దగ్గర ఉన్న డబ్బులన్నీ జగన్ దగ్గర రొటేట్ అవుతుంటాయి. మనకి ఇద్దరిని వేరువేరు చూపిస్తుంది మీడియా, టీవీ వేరే చూపిస్తుంది, ఈ పేపర్ వేరే చూపిస్తుంది, అందరినీ రెండు ముఖాలు చూపిస్తుంది, కానీ వాళ్ళిద్దరిది ఒకటే ముఖం. వాళ్ళిద్దరిదే కాదు, జగను, కేసీఆర్, ఇంకొక ఆయన పేరేం పేరు, చంద్రబాబు, అవునా, తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఇలా నలుగురి ఒకటే ముఖాలు. కానీ మనకు నలుగురిని వేరువేరుగా నాలుగు భాగాలు చేసి చూపిస్తారు. ఇది చరిత్ర. పేపర్ చదివితే ఇదే కనబడుతుంది. దాని వెనకాల ఏం జరుగుతుందో పారమార్థిక జ్ఞానం అంటారు బైబిల్లో, పారమార్థిక జ్ఞానం, సీక్రెట్ నాలెడ్జ్ ఒకటి ఉంటుంది, రహస్యం. అది ఏం జరిగిందో తెలిస్తే అప్పుడు మనకు తేట క్లియర్గా అర్థమైపోతుంది. భూమి నిరాకారముగా శూన్యముగా ఉండెను బైబిల్ చెప్తుంది. అదే బైబిల్ యెషయా దగ్గరికి పోయిన తర్వాత భూమి నిరాకారముగా శూన్యంగా ఉండున్నట్లు ఆయన చేయలేదు కానీ దీన్ని అతి సుందరముగా చేశాను అంటాడు. బైబిల్లోనే కాంట్రడిక్షన్ అనుకుంటాం మనం. ఇక్కడ నువ్వు నిరాకారం అంటాడు, అక్కడ నువ్వు నిరాకారం లేదు, ఏంది సంగతి అని. మళ్ళీ పేతురు గ్రంథంలోకి వెళితే తెలుస్తుంది. ఏం తెలుస్తుంది? ఆనాడు వచ్చినటువంటి జలప్రలయంలో భూమండలం అంతయు మునిగిపోయాను, ఆ తర్వాత భూమిని పైకి తీస్తున్నాడు, అప్పుడు క్లియర్ అవుతుంది. అందుకే పారమార్థిక జ్ఞానం ఒకటి ఉంటుంది, అది మనకు అర్థం కాని వరీలు. అర్థమైతే ఏమవుతుందంటే 85% ఉన్న మనం ముఖ్యమంత్రులం, ప్రధానమంత్రులం, పాలకులం, అన్నింటికి మనమే ఉంటాం. ఇప్పుడు ఏదైతే చెప్పబడుతున్నారో, సురా 33 కోట్ల దేవతలు ఉన్నారో, బొచ్చ పట్టుకొని భారతదేశపు నడివీధుల్లో అడుక్కు తిరగాల్సి వస్తుంది సోదరులారా. అందుకోసం మనకు అది అర్థం కానివారు. సురా 33 కోట్ల మంది దేవతలు బొచ్చతో భారతదేశపు నడివీధులు అడుక్కు తినాల్సి వస్తారు. ఇది కనుక మనకు అర్థమైతే, అందుకే ఇది మనకు అర్థం కాకుండా చూస్తారు. మనోడు కూడా చాలా హాయిగా, మేము టీవీ చూడమండి, మేము ఏంటి
పేపర్ చదవండి, సండే మాత్రం ఖచ్చితంగా చర్చికి పోతామండి అంట. ఒరే బాబు, చర్చికి ఎవరు వద్దనట్లా. కానీ టీవీ చూడకపోతే, పేపర్ చూడకపోయినంత, పేపర్ చూసినంత మాత్రాన మనం జడిపోతున్నాం అనుకుంటే మన వెనకాల ఉన్న ఫిలాసఫీ అంత బలహీనమైందని మనం అర్థం చేసుకోవాలి. అసలు నేను చెప్తున్నా, నా ముందు 100 మంది బ్రాహ్మణులను తీసుకొచ్చి కూర్చోబెట్టండి, నేను ఒక్కనే నిలబడతా మధ్యలో. వాడు 100 పద్యాలు చదివేలోపు నేను 120 పద్యాలు చదవకపోతే ముక్కు నేలకు రాస్తాను. వాడు 100 చదివేలోపు నేను 120 చదువుతాను. దట్స్ ఇట్. అంటే మన కెపాసిటీని మనం అంత ఇన్స్పిరేషనల్గా తీసుకొని, యేసుక్రీస్తుని తీసుకుంటారా, మీరు ఎవరినైనా తీసుకోండి, ఆ లక్షణాలను మనం అక్వైర్ చేయాలి, అడాప్ట్ చేసుకోవాలి. మిత్రులారా, కట్ చేస్తే 1857 తిరుగుబాటు ఎందుకు జరిగింది అంటే, ఆ తమ్ముడు కొన్ని విషయాలు నిజంగానే చెప్పాడైనా, 1857 తిరుగుబాటు జరగడానికి ప్రధానమైనటువంటి కారణాలు, 1, బ్రిటిష్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకు కులం లేదు కాబట్టి, వాళ్ళ దగ్గర డిస్క్రిమినేషన్ లేదు కాబట్టి, వాళ్ళ దగ్గర అసమానతలు లేవు కాబట్టి, సామాజిక నిచ్చెనమెట్ల వ్యవస్థ లేదు కాబట్టి, ఈ సమాజంలో ఉండేటటువంటి ఏ రకమైన చెడు కలిగించేటటువంటి విధానం ఏదున్నా సరే దాన్ని తీసేయాలనుకున్నారు వాళ్ళు. అంటే సమాజాన్ని బాగు చేయాలనేటటువంటి ఒక లక్షణం బ్రిటిష్ ప్రభుత్వం అనుకున్నటువంటిది. అది ఏ రకమైన చెడు కానీ దాన్ని తీసేయాలనుకుంటారు వాళ్ళు. అందులో ఒకటి సతీ. సతీ అంటే తెలుసుగా మీకు, సతీ సహగమనం. సతీ సహగమనం అంటే భర్త చనిపోతే భర్తతో పాటు భార్యను కూడా చితిమంటల్లో వేసి తగలబెట్టేస్తారు. బతికుండగానే భార్య చనిపోనక్కర్లే, భర్త చనిపోతే చాలు. లేదా భర్త చనిపోతే అతన్ని పూర్తి చేస్తే పక్కనే ఇంకొక గొయ్యి తవ్వి ఆమెను కూడా అందులో పూర్తి చేస్తారు బతికుండగానే. ఒక్కసారి ఊహించండి అసలు ఎంత భయంకరమైంది అది. వాడు చనిపోయాడు, ఓకే, వాడు చనిపోయిండు తగిలేస్తున్నారు, దానికి ఇబ్బందిలే. కానీ ఈమెన్ కూడా బ్రతికుండగానే ఎందుకు తగిలేస్తున్నారు అంటే, హిందూ ధర్మశాస్త్రం ఏం చెప్తుందంటే, అధ్యేచ కామేచ మోక్షేచ నాతి చరితవ్య. అర్ధేచ అర్ధములో, కామేచ కామములో, మోక్షేచ మోక్షములో, నాతి చరితవ్య, నువ్వు నియమడే నేనుంటాను అని ప్రమాణం చేయిస్తాడు పెళ్లిలో. అంటే చనిపోయినప్పుడు కూడా నీతో పాటే నేను కూడా వస్తాను, మనం ఇద్దరం కలిస్తేనే మోక్షం. కాబట్టి ఈమెను ఇక్కడే తగిలేయాలి, ఇది శాస్త్రం చెప్తుంది. దీనికి బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చెప్పాడంటే, సర్ప్లస్ విమెన్ ఏర్పడతారు. సర్ప్లస్ ఉమెన్, సర్ప్లస్ ఉమెన్ అంటే ఏంది, ఒక భర్త చనిపోయాడు, ఆయన భార్య ఉంటుంది కదా, ఆమె సమాజంలో భర్త లేకుండా ఉంటుంది. సర్ప్లస్ ఉమెన్ అంటే మగవాళ్ళు ఎంతమంది ఉన్నారో ఆడవాళ్ళందరూ ఉంటే సరిపోతుంది. 5 మగవాళ్ళు, 5 ఆడవాళ్ళు, 5కి 5 పెళ్లి చేసుకుంటారు, ఇబ్బంది లేదు. కానీ 5లో ఒకతను చనిపోయాడు కదా, అప్పుడేమవుతారు, 6 ఆడవాళ్ళు 5 మగవాళ్ళు అవుతారు అనుకుందాం ఉదాహరణకి. అప్పుడు సర్ప్లస్ ఉమెన్ ఉంటుంది, అంటే ఒక అమ్మాయి మిలుగుతుంది. ఈ అమ్మాయి మిలిగినప్పుడు ఏమవుతుందంటే, ఆమెకు ఆటోమేటిక్గానే సెక్స్ కోరికలు ఉంటాయి, ప్రతి వాళ్ళకు ఉంటాయి. ఈ సెక్స్ కోరికలు ఉన్నప్పుడు ఏం చేస్తుందంటే, ఈ బతుకున్నటువంటి 4లో ఎవరితోనో ఒకరితో అక్రమ సంబంధం పెట్టుకోండొచ్చు, సంబంధం పెట్టుకోవచ్చు, అక్రమానికంటే సంబంధం పెట్టుకోవచ్చు. ఇలా సంబంధం పెట్టుకున్నట్లయితే వర్ణ సంకరణం జరుగుతుంది. వర్ణ సంకరణం జరగడం అంటే బ్రాహ్మడు క్షత్రియుని చేసుకోవచ్చు, లేదా క్షత్రియ బాలిక వైశ్యుని పెళ్లి చేసుకోవచ్చు, లేదా బ్రాహ్మణ బాలిక దళితుని పెళ్లి చేసుకోవచ్చు. ఇప్పుడు రక్తం ఏమవుతుందంటే మిక్స్ అవుతుంది, ఇలా రక్తం మిక్స్ కావడం వాళ్ళకి ఇష్టం లేదు. కాబట్టి సర్ప్లస్ ఉండడానికి వీలేదు, వెంటనే చంపేసేయాలి. దిస్ ఇస్ నాట్ మై ఇంటర్ప్రిటేషన్, మన తాత డాక్టర్ అంబేద్కర్ గారు చెప్పారు. ఇది ఆయన లోతుగా అధ్యయనం చేశాడు. అసలు ఈ థాట్ కూడా ఎవరికి రాదు నాకు తెలిసి, అంత లోతులోకి వెళ్ళి అధ్యయనం చేసి బయటకు తీసుకొచ్చాడు దాన్ని. ఇదిరా బాబు కారణం అన్నాడు. వర్ణ సంకరణం జరగకుండా ఉండడానికి సతీసాగమనాన్ని పెట్టారు. ఏ కోసం పెట్టినా సతీసాగమనం అనేది దుర్మార్గమైన చర్య, ఇది బ్రిటిష్ వాళ్ళకి అర్థమైంది. బతికొండ దగ్గర పెట్టడం ఏంటి, నాన్ సెన్స్ అన్నాడు. కాబట్టి 1827 సతీసాగమన నిషేధ చట్టం వచ్చింది. సతీసాగమన నిషేధ చట్టం అంటే ఏంది, భార్యను ఎట్టి పరిస్థితుల్లో బతికుండగా చంపడానికి వీల్లేదు. అంటే ఏం చేస్తున్నారు బ్రిటిష్ వాళ్ళు, ఈ దేశంలో ఉన్న హిందూ మతం అనబడే బ్రాహ్మణ మతం పైన, నేను యాక్చువల్గా బ్రాహ్మణ మతం అని పిలుస్తాను, కానీ మీకు హిందూ మతం అంటే తొందరగా అర్థం అవుద్దని మాత్రమే ఆడుతున్నాను. అసలు హిందూ మతం అనేది ఒకటి లేదు ఈ దేశంలో, వట్టి బూటకం అది. హిందూ మతం ఏదైనా ఉందంటే నాకు చెప్పమనండి, నేను మాట్లాడతాను. హిందూ మతం అనేది లేదు, అసలు భారతంలో లేదు, రామాయణంలో లేదు, వేదాల్లో లేదు, పురా అట్లాగే ఏమంటారు వాటిని,
ఇతిహాసాల్లో లేదు, పురాణాల్లో లేదు. అష్టాదశ పురాణాలు చదివాను నేను, ఎక్కడ కూడా హిందూ అనే పదం ఉపయోగించబడలా. కాబట్టి హిందూ అనేది ఒక మతం లేదు, అది బ్రాహ్మణ మతం, అది బ్రాహ్మణులకు సంబంధించిన మతం. కాబట్టి మీకు హిందూ అనే బ్రాహ్మణ మతస్థులు ఏం చేశారంటే, ఈ బ్రిటిష్ వాళ్ళు మా కల్చర్ పైన దెబ్బ కొడుతూ ఉన్నారు. ఇప్పుడు ఏం చేశాడు, సడలించాడు కదా. సతీసాగమనం తీసేసినప్పుడు ఆడవాళ్ళు పెరిగిపోతారు బ్రాహ్మణులు. ఆడవాళ్ళు పెరిగిపోయిన తర్వాత ఆటోమేటిక్గా కింది వైపు, కింది కులాల వైపు చూసారు అనుకోండి, పొరపాటున వాళ్ళిద్దరు పెళ్లి చేసుకుంటే పిల్లలు పుడతారు. ఈ వచ్చిన పిల్లలు ఏమంటారంటే, బ్రాహ్మణుడు కింద ఉన్నటువంటి దళితుడు ఇద్దరు సమానమే అంటారు. ఇద్దరు సమానం అనేటటువంటిది మొత్తం హిందూ సమాజానికే అత్యంత ప్రమాదకరమైనటువంటి వాతావరణం. కాబట్టి బ్రిటిష్ ప్రభుత్వం కూలితే తప్ప, బ్రిటిష్ ప్రభుత్వాన్ని దెబ్బ కొడితే తప్ప ఈ సతీసాగమనం అనేటటువంటిది నిలిచే పరిస్థితి లేదు. ఇది మొదటి కారణం. మీరు చెప్పినట్టు పందికోవు, ఆవుకోవు, ఏ కుజ్బినైజ్ అంత. ఎవడు చెప్పాడు, భారతదేశంలో మొట్టమొదట పశుమాంసం తిన్నదే బ్రాహ్మణులు. ఇప్పుడున్నటువంటి మనధర్మశాస్త్రం కూడా తీసుకొని రమ్మానండి, నేను చెప్తాను. నియోక్తోస్తు యథాయో న్యాయం యో నాత్తి మానవ. ఏమంటున్నాడు, ఎవడైనా ఒకవేళ తన తండ్రులకు తాతలకు పిండం పెట్టాలనుకుంటే, పిండం అంటే తెలుసు కదా మీకు, ఈ పిండం పెట్టాలనుకుంటే యో నాత్తి మానవ, వా అటువంటి మానవుడు మాంసం అనేటటువంటిది ఆవు మాంసాన్ని కోసి ఈ ఆవు మాంసంతో భోజనం పెట్టాలి, అప్పుడు మాత్రమే అతని పితరులు సంతోషపడతారు. లేకపోతే ఏకవిశంశతి 21 జన్మలు వీడు పశువై పుడతాడు అన్నాడు. ఎవడైతే ఆవు మాంసం తినడో బ్రాహ్మడు, వాడు 21 జన్మలు పశువై పుడతాడు అన్నాడు. అంటే ఫస్ట్ పశు మాంసం తిన్నది ఎవరు? ఎస్, యు ఆర్ ద బీఫ్ ఈటర్స్, మేం కాదు. కాబట్టి వాళ్ళకి ఆవు మాంసం తినడానికి పెద్ద ఇబ్బంది ఏముండదు. ఒకవేళ పంది మాంసం అనుకుందాం, అస్సలే ఉండదు. ఎందుకంటే శ్రీ మహావిష్ణువే స్వయంగా పంది అవతారం ఎత్తి వచ్చాడు. ఇంతింతై తానింతై ఒటుడింతై అభో వీధి పద ధ్రువర్లోక బ్రహ్మర్లోక చంద్రలోక చెప్తాడు. అతలా కుతలా రసాతల మహాతల తలాతల బ్రహ్మ 14 లోకాలు ఎదిగిండట ఆయన. అంత పెద్ద పశు ఆ పంది మాంసం తినడం వాళ్ళకి చాలా ఆనందంగా ఉంటుంది. కాబట్టి రిజెక్ట్ చేసే క్వశ్చనే లేదు, అది వట్టిగా బోగస్ చూపించడానికి మాత్రమే. మనకు మనకోటి చూపించాలి కదా, అది చూపిస్తారు అంతే. లోపల మొత్తం జరిగేది వేరే ఉంటుంది వ్యవహారం. మొట్టమొదటిది సతీసాగమనం. నెంబర్ 2, బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత ఏం చేశారంటే, భారతదేశంలో కొన్ని సంస్కరణలు చెప్పానుగా మీకు ముందే, వాళ్లకు కొన్ని చెడు జరగడం ఇష్టం ఉండదు. ఉదాహరణకి ప్రతి వాడు చదువుకోవాలనుకుంటారు. భారతదేశంలో అట్లా కాదు, కొద్దిమందే చదువుకోవాలి. బ్రిటిష్ వాడికి అట్లా లేదు, నో డిస్క్రిమినేషన్ అట్ ఎడ్యుకేషన్, ఎవరైనా చదువుకోవచ్చు, మీ ఇష్టం, ఇంట్రెస్ట్ ఉంటే చదువుకోండి. అందుకు వాళ్ళు ఏం చేశారంటే, కలకత్తాలో కలకత్తా యూనివర్సిటీ పెట్టారు, బొంబాయిలో బొంబాయి యూనివర్సిటీ పెట్టారు, మద్రాసులో మద్రాసు యూనివర్సిటీ పెట్టారు. మీకు ఈ చిత్రమైన సంగతి చెప్తాను. చాలామంది శివసేన నాయకులు, హిందూ ఆర్ఎస్ఎస్ హిందూ పరిషత్ నాయకులు ఓ చాలా మాట్లాడుతుంటారు. ఏం మాట్లాడతారంటే, మొత్తం భారతదేశాన్ని మేము మా రక్త మాంసాలతో నిర్మించడం అంటారు. అరే పాగల్, ఈ దేశంలో మీరేమి నిర్మించలా, అబద్ధం అది. మీరు నిర్మించిన ఎప్పుడో గంగలో కలిసిపోయినాయి. ఉదాహరణకు మద్రాసు నగరాన్ని ఎవరు నిర్మించారు? బ్రిటిష్ వాళ్ళు నిర్మాణం చేశారు, ఇది వీళ్ళు ఘటల. పోని బొంబాయి నగరాన్ని ఎవరు నిర్మాణం చేశారు? బ్రిటిష్ వాళ్ళు నిర్మాణం చేశారు. పోని కలకత్తాను ఎవరు నిర్మాణం చేశారు? బ్రిటిష్ వాళ్ళు. జార్జ్ విలియం ఫోర్ట్ అని పిలిచేవారు దీన్ని, జార్జ్ విలియం ఫోర్ట్ కలకత్తా. కానీ వాళ్ళు మేము నిర్మించడం అంటారు. ఎక్కడ నిర్మించారు మీరు? ఈ నాలుగు ప్రధానమైన, ఢిల్లీ కూడా వాళ్ళే నిర్మించాలా? ఢిల్లీ కూడా ఎవరు నిర్మించారు? మొఘలాయిలు నిర్మించారు. 9 నగరాలను కలిపి ఢిల్లీ చేశారు వాళ్ళు. ఈ దేశంలో ఉన్న ఏ నగరాన్ని మీరు నిర్మించలే. మన మోడీ అంటున్నాడు జమ్మూ కాశ్మీర్ మేము నిర్మించాం. ఎక్కడ నిర్మించినవరా బాబు నువ్వు? జమ్మూ కాశ్మీర్ నిర్మించింది ద గ్రేట్ అశోక. మీరు కనుక్కోండి కావాలంటే. రెండో బౌద్ధ సంగీత ఎక్కడ జరిగింది? జమ్మూలో జరిగింది. ఎవరు నిర్మించారు జమ్మూ కాశ్మీర్ను? కింగ్ అశోక నిర్మించాడు. మీరు నిర్మించింది ఏదన్నా ఉందా? ఆఖరికి అయోధ్యలో రామాలయం అంటారు, అది కూడా నిర్మించాలా మీరు? రాండి నేను చూపిస్తా ఆధారాలు. సో మిత్రులారా, ఇక్కడ రెండవ ప్రధానమైనది ఏంటంటే, చదువుకోవడానికి వాళ్ళు అవకాశం కల్పించారు.
కలకత్తాలో బొంబాయిలో మద్రాసులో యూనివర్సిటీలు వచ్చాయి. యూనివర్సిటీలు ఏం చెప్పారు? అడ్మిషన్స్ టు ఆల్, అడ్మిషన్స్ ఓపెన్ ఫర్ ఆల్, నో క్యాస్ట్, నో క్రీడ్, నో జెండర్, నో రిలిజన్, నో రీజన్. లాల్ కిషన్ అద్వాన్ ఎక్కడ చదువుకున్నాడు? క్రిస్టియన్ మిషనరీ స్కూల్లో చదువుకున్నాడు. వాజ్పేయి ఎక్కడ చదువుకున్నాడు? క్రిస్టియన్ మిషనరీ స్కూల్లో చదువుకున్నాడు. టంగటూరి ప్రకాశం ఎక్కడ చదువుకున్నాడు? క్రిస్టియన్ మిషనరీ స్కూల్లో చదువుకున్నాడు. మీరంతా అక్కడనే చదువుకున్నారు. కానీ వాళ్ళు చదువుకోవడానికి యూనివర్సిటీలు ఉపయోగించుకుంటారు, కానీ కిందోడు మాత్రం చదువుకోవడానికి వీల్లే. అందుకే ఏం చేశారంటే, ఈ బ్రిటిష్ వాళ్ళు అందరికీ చదువు అంటున్నారు. ఇప్పుడు నిన్న మొన్న చెప్పులు కుట్టిన వాడు చదువుకోవడానికి యూనివర్సిటీకి వస్తాడు, ఆ పక్కనే జెండ వేసుకున్న బ్రాహ్మణుడు కూడా అదే యూనివర్సిటీ మెట్లు ఎక్కుతుంటాడు. ఏం చేయాలా? బ్రిటిష్ వాడిని వద్దనలేరు. బ్రిటిష్ వాడిని వద్దందామంటే వాడు ప్రభు, మిలార్డ్ అనాలే, హిజ్ హైనెస్ అనాలే. ఇక్కడలాగరే మాది కూడా మాలోడు అంటే ఆయన కుదరదు. అక్కడ లాగి చెప్తూ కొడతాడు, నాన్ సెన్స్ అంటాడు. సో మిలార్డ్, మిలార్డ్ అంటే ఒప్పుకో, ఆడు ఒప్పుకుంటాడా? మిలార్డ్ మీరు నా కాడికి వచ్చినాడంటే రాడాడు, నేను లార్డ్ అన్నావు కదా అక్కడ నిలబడి అంటాడు. ఏదన్నా తాజ్మహల్, చార్మినార్, హుస్సేన్ సాగర్ అట్లీస్ట్ నో, రామసేతు కూడా వాళ్ళు నిర్మించలేదయ్యా బాబు. నువ్వు కరుణానిధిని చదివినట్లు, కరుణానిధి అన్నాడు ఎవడే, ఏ ఇంజనీరింగ్ కాలేజ్ చదివాడా వాడన్నాడు, ఏ ఇంజనీరింగ్లో కాలేజ్ చదివి వచ్చి ఇక్కడ రామసేతు నిర్మించాడు అన్నాడు. చాప్టర్ క్లోజ్ అక్కడ కూడా మనోడు కొట్టేసిండు, అప్పుడే బ్లాస్టర్ కొట్టేసిండు. సో మీరు చదువుకోవడానికి వీల్లేదు, కానీ బ్రిటిష్ వాడు ఏం చేస్తున్నాడు? అందరికి చదువు చెప్తున్నాడు, అడ్మిషన్స్ ఫర్ ఆల్. కానీ ఇక్కడ అధ్యాపన అధ్యయనం చాయజనం యాజనం తదా దానం ప్రతిగ్రహంచైవ బ్రాహ్మణ నామ కల్పయే. ఎంత చక్కగా రాసుకున్నాడు. అధ్యాపనం అధ్యయనం చాయజనం యాజనం తదా దానం ప్రతిగ్రహంచైవ బ్రాహ్మణ నామ కల్పయే. బ్రాహ్మణుడి యొక్క అధికారం ఏందో తెలుసా? అధ్యాపనం చదువు చెప్పడం. తెల్లగా పాయింట్ షర్ట్ వేసుకొని టై కట్టుకొని ఒక బైబుల్ తీసుకొని ఇక్కడ నిలబడి చెప్తుంటాడే, ఏం చెప్తుంటాడు? దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించడు. ఇక్కడ నిలబడి చెప్తుంటాడు ఒక మనిషి, అధికారం నీకు లేదు. వన్స్ అపాన్ ఏ టైమ్ యు హ్యావ్ నో రైట్ టు ప్రీచ్. అధ్యాపనం చదువు చెప్పడము ఏదైతే ఉందో, బోధించడం ఏదైతే ఉందో, ప్రీచింగ్ ఏదైతే ఉందో, టీచింగ్ ఏదైతే ఉందో, దాన్ని అధ్యాపనం అంటారు సంస్కృతంలో. అధ్యాపనం చ అధ్యయనం, అధ్యయనం అంటే చదువుకోవడం. మనవాడు చెప్తాడు కొరంతీలకు రాసిన పత్రిక 11:27 అక్కడ లాస్ట్లో కూర్చున్నట్టు తీసాడు, ఒకటే నిమిషంలో తీసాడు. వాడు 2వ తరగతి చదువుతాడు, తక్కువని తీసాడు. మనం మెషిన్ ఇటువైపు తిరిగేలోపల చదువుతూనే ఉంటాడు. ఆ ప్రకారమే భోజనమైన బిమ్మట ఆయన యొక్క పాత్రను ఎత్తుకుని కృతజ్ఞత ఆసతులు చెల్లించి ఇది నా శరీరం కనుక మీరు దీన్ని భుజించుడు అనేను. ద సెకండ్ క్లాస్ మ్యాన్. క్రిస్టియానిటీ విప్లవం ఏమిచ్చిందంటే, నేనేం చెప్పడానికి లేదు, నేను బయట ఉన్నా, నేను ఎలక్షన్ రింగ్లో ఉన్నా కదా, నేను బయట ఉండి ఈ విషయాలు మాట్లాడితే క్రిస్టియన్ అంటాడు ఎమ్మటేవాడు నన్ను. అప్పటికే అంటారు మీకు పైసలు చాలా వస్తున్నాయి అమెరికా నుంచి అన్నాడు. నేను అన్నా లైవ్లో చెప్పిన TV9లో, అరే నా అకౌంట్ నెంబర్ రాసుకోరా అని చెప్పిన. భారతదేశం బయట నుంచి 100 రూపాయలు వచ్చినా చార్మినార్ కురేసుకుంటా అని చెప్పిన. అకౌంట్ నెంబర్ ఇచ్చిన వాళ్ళకి వాళ్ళ వల్ల కాల. ఇవన్నీ మీరు చెప్పాలా? ఈ దేశంలో క్రిస్టియానిటీ ఏం చెప్పిందంటే చెప్పాలి. ఒరే ఈ దేశంలో మీరేమన్నారు, చదువుకునే హక్కు చదువు చెప్పే హక్కు మాకుందంటే, ఇగో ఇక్కడ తెల్ల బట్టలు వేసుకున్న ఒక మనిషి కింది కులం నుంచి వచ్చిన వాడు చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? ఆయన లోకమునకు వెలుగై ఉండెను. వెంటనే అక్కడ లాస్ట్ ఉన్నోడు చెప్తాడు, యోహాన్ పత్రిక నెంబర్ తీస్తాడు. అది రెవల్యూషన్ ఈ దేశంలో క్రిస్టియానిటీ తీసుకొచ్చింది. ఎవడైనా మన దళితుడు ఎస్సీ ఎస్టీ బీసీలు మీ పట్ల వ్యతిరేకంగా నిర్మాణం జరిగితే ఈ చరిత్ర మనం చెప్పాలి అని చెప్తున్నా మీకు. అందుకే సోషల్ హిస్టరీని కూడా మనం అధ్యయనం చేయాలి. ఓన్లీ ఇస్రాయేలీ చరిత్ర జరిపితే సరిపోదు మనకు, ఇక్కడున్న చరిత్ర కూడా చదవాలి. ఇక్కడ కూడా ఇస్రాయేలీలు ఉన్నారు, ఎస్సీ ఎస్టీ బీసీలు అనే ఇస్రాయేలీలు ఇక్కడ కూడా ఉన్నారు, వాళ్ళ చరిత్ర కూడా చదవాలిగా మనం. ఐగుప్తు దేశం నుంచి మాత్రమే విడిపించబడ్డ, ఈ దేశంలో ఉన్న బ్రాహ్మణ కబంధాస్థాల్లో నుంచి కూడా విముక్తి జరిగింది. ఆ చరిత్ర చదవాల్సిన అవసరం ఉంది సోదరులారా. ఇక్కడ జరిగిన చరిత్ర చదవాలిగా. ఇక్కడ కూడా ఒక ఐగుప్తు ఉంది, మీకు చాలామంది లోకపోవచ్చు బహుశా, అది మాలాంటి వాళ్ళకి తెలుస్తుంది. మరి నేను ఇక్కడ అన్నాను అనుకో, ఈ మాట అన్నానుకో, వెంటనే వాడు రామకృష్ణరాజు ఎవడో వచ్చి కజరకృష్ణ క్రైస్తవుడు అందుకే వీడు ఇవన్నీ మాట్లాడుతుండే అంటాడు. నేను బయటనే ఉండాలి, మీ చర్చిలోనే ఉండండి, ఇబ్బందిలే.
మనం కూడా తెలుగుతూ ఉండాలి అబ్బా, వాడొక్కడే తెలుగుతూ ఉంటాడా, మనం కూడా తెలుగుతూ ఉండాలి. మీరు చూడండి, నాస్తిక సమాజంలో బ్రాహ్మణులే, కమ్యూనిస్ట్ సమాజంలో బ్రాహ్మణులే, గుల్లలలో బ్రాహ్మణులే, కాంగ్రెస్లో బ్రాహ్మణులే, సిపిఎం పార్టీలో బ్రాహ్మణులే, సిపిఐ పార్టీలో బ్రాహ్మణులే, నక్సలైట్ పార్టీలో బ్రాహ్మణులే, టీఆర్ఎస్లో బ్రాహ్మణులే, టీడీపీలో బ్రాహ్మణులే, ఏముంది ఇంకా? అది నేను చెప్పేది. ఇంత మాట్లాడుతారు కదా, నాకు ఒక ప్రశ్నకు సమాధానం చెప్పండి బాస్. ఇప్పుడు రాష్ట్రం, దేశంలో 29 రాష్ట్రాలు ఉన్నాయి, ఉన్నాయా లేవా? 29 రాష్ట్రాల్లో ఒక రాష్ట్రానికి ఒక దళితుడు ముఖ్యమంత్రి పేరు చెప్పండి నాకు. 29 రాష్ట్రాల్లో ఏ రాష్ట్రానికన్నా ఒక దళితుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడా? ఈ రాష్ట్రంలో దళిత, ఈ దేశంలో దళితుల సంఖ్య ఎంత? 17%. 17% ఉన్న ప్రజలకు ఒక ముఖ్యమంత్రి లేదు 29 రాష్ట్రాల్లో. ఫోన్ ఎస్ఎల్ వదిలేద్దాం. బ్యాక్వర్డ్ క్లాస్ ఓబీసీ 42%. 42% ఉన్న ముస్లింలు ఏ ఒక్క రాష్ట్రానికైనా ముఖ్యమంత్రి ఉన్నారా? ఏమి, ఎక్కడున్నాం మనం? వేర్ వీఆర్. అధికారం అనేటటువంటి చూడగానే మన క్రైస్తవులు అయితే భయపడిపోతారు. హే, మనకెందుకు ఎలక్షన్లు, అధికారం మనకెందుకు అంటారు. బైబిల్ చదవరు పాపం, వాళ్ళకి సరిగ్గా తెలియదు. నాకు తెలిసి ఇయ్యబడిన అధికారం ఏది? ఆయన నుంచి వచ్చిందే. ఏ అధికారం ఇచ్చినా ఆయన ఇస్తాడన్నదిగా బైబిల్లో. మోషే అన్నాడు, నిన్ను రాజకీయ మకటముగా చేసేదను. చదువుకోండి బైబిల్. నిన్ను రాజకీయ మకటముగా చేసేదను. రాజకీయ మకటం అంటే ఏమన్నట్టు? పొలిటికల్ కాదా? పాలిటిక్స్ అనగానే భయపడతారు మన వాళ్ళు. సికింద్రాబాద్లో 150 సంవత్సరాలు పోటీ చేసిన క్రిస్టియనే గెలవాలి ఇక్కడ, కానీ ప్రతిసారి హిందువులే గెలుస్తారు ఇక్కడ. అంటే ఎక్కడున్నాం మనం? చర్చికి మాత్రమే పరిమితం అవుతున్నాం. ముషీరాబాద్ కాన్ఫరెన్స్లో ఎప్పుడు పోటీ చేసినా 50,000 మెజార్టీతో క్రిస్టియన్ గెలవాలా? కానీ ఎప్పుడు హిందువులే గెలుస్తుంటారు, బీజేపీ గెలుస్తుంది పోయిపోయి, ఎంత దారుణం. సో వీఆర్ జస్ట్ లిమిటెడ్ బై అవర్ ఓన్ లిమిటేషన్స్. ఆ చర్చికి మాత్రమే పరిమితం. దేశంలో ఏం జరుగుతుందో, చరిత్ర ఏందో మనకు అర్థం కాకుండా ఉంది. నేనేమంటే అది కూడా జరగాలి. ఇప్పుడు చెప్పండి, ట్రంప్ క్రిస్టియన్ అయిందివా? ట్రంప్ క్రిస్టియన్ అయిందివా? మరి ఎందుకు ఆయనకు దేశాధ్యక్షుడు వదిలేస్తే పోలే? మరి ఇజ్రాయెల్ దేశానికి అధిపతి అయిన నెతన్యాహు క్రిస్టియనా లేకపోతే హిందువా? కదా, యూదుడే కదా. మరి ఎందుకు ఆయనకు వదిలేసి పోలే? ప్రపంచంలో 200 దేశాలు ఉంటాయి, అందులో 120 దేశాలు క్రిస్టియన్ దేశాలు అయితే అక్కడ మొత్తం దేశాధ్యక్షులు క్రిస్టియన్ అని తెలుసుకోండి. మీరు, నేను అడుగుతున్నా ఇప్పుడు, ఎందుకు భారతదేశాన్ని ఒక క్రిస్టియన్ పరిపాలించొద్దో చెప్పండి. దీనికి ఆన్సర్ చెప్పండి పోని. ఈ దేశం మీది కాదనుకుంటున్నారా? ఈ దేశం మీది కాదనుకుంటున్నారా? నేను చెప్తున్నా, ఈ దేశం మీదే. మీరు చర్చికి పోయినా నల్లగానే ఉంటారు, మసీదు పోయినా నల్లగానే ఉంటారు, గుడికి పోయినా నల్లగానే ఉంటారు, ఇంట్లో కూర్చున్నా నల్లగానే ఉంటారు. యు ఆర్ ద ఇండియన్ బ్లాక్స్. బయట నుంచి వచ్చినోడు తెల్లగా ఉంటాడు. బయట నుంచి వచ్చిన వాళ్ళు బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు, ఆర్యులు వాళ్ళు, దే ఆర్ వైట్. ఈ దేశం నీదైతే ఈ దేశంలో ఉన్న హక్కులను వదిలేసి, ఈ దేశంలో ఉన్న వనరులను వదిలేసి, ఈ దేశంలో ఉన్న సంపదను వదిలేసి, అసలు ఈ దేశం నాది కాదని వాడంటుంటే మీరెట్లా భరిస్తారు? వాడు వచ్చి అంటాడు అన్య మతము. అరే, నీ సొంత మతం ఏదో చెప్పరా ఫస్ట్, అన్య మతం సంగతి తర్వాత మాట్లాడదాం. అది మాట్లాడాలి కదా మనం ఇప్పుడు ఈ దేశంలో, అది మాట్లాడాలా లేదా? ఎస్, అసలు దేశ మతం ఏందో చెప్పి అన్య మతం గురించి తర్వాత మాట్లాడదాం. వీఆర్ రెడీ సోదరులారా. ఈ దేశం మీది. యు ఆర్ ద ఓనర్స్ ఆఫ్ దిస్ కంట్రీ. ఈ దేశపు దస్తావేజుల మీద మీ తాత సంతకాలు ఉన్నాయి. వాళ్ళ సంతకాలు లేవు. నేను చెప్తున్నాను, కావాలంటే ఆధారాలతో సహిస్తా, నేను వాళ్ళ పుస్తకాల నుంచే ఇస్తా. కాబట్టి మనం చరిత్రను తెలుసుకొని పరిపాలించాలి ఈ దేశాన్ని. అందుకే డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ అన్నాడు. ఎందుకు? బైబిల్ కూడా చెప్పిందిగా, మీరు రాజులకు. ఇప్పుడు చెప్పుడు, మీరు ఎక్కడ రాజులో? ముషీరాబాద్లోనా, సికింద్రాబాద్లోనా? పోయి 119 కాన్ఫరెన్స్లో ఎక్కడ రాజులో చెప్పండి మీరు. దేవుడు మిమ్మల్ని రాజు అంటే మీరేమనుకుంటారు? వీఆర్ నాట్ కింగ్స్, వీఆర్ జస్ట్ స్లేవ్స్ ఇన్ దిస్ కంట్రీ. అందుకే నేనేమన్నా, నాతో సహా బానిసలారా అన్నా. క్లియర్ అయిందనుకోండి ఇప్పుడు, కొద్దిగా లాస్ట్కి వచ్చే వరకు ఇంకా క్లియర్ అవుతుంది. ఓకే, మనం బానిసలుగా ఫీల్ అవుతున్నాం మనకు మనమే. మిమ్మల్ని రాజులు అన్నాడు కదా పోనీ. బాబాసాహెబ్ అంబేద్కర్ ఏమంటాడు తెలుసా? ఐ వాంట్ టు సీ మై పీపుల్ యాజ్ రూలింగ్ క్లాస్.
I want to see my people as ruling class. నా ప్రజలను నేను పాలకులుగా చూడాలనుకుంటున్నాను. పాలితులుగా కాదు, పాలకులుగా. మనం ఎక్కడున్నాం? ఆదివారం, శనివారం. శనివారం ఉపవాస ప్రార్థన, ఆదివారం నాడు రొట్టె ప్రార్థన. సరిపోద్దా? సరిపోద్దా చెప్పండి. నేను దానికి వ్యతిరేకం కాదు, సరిపోతుందా? మా మిస్సెస్ కూడా అంతే, ఆమె ఆదివారం సోమవారం ఇవన్నీ పెట్టుకుని పోతుంది. నేను చెప్తా, ఓ మంచిది, సంతోషం. ఎందుకంటే క్రైస్తవ పట్ల, మతం పట్ల నాకు ఎవడేదనుకున్నా అపారమైన ప్రేమ ఉంది. ఎందుకంటే నా జాతి ముక్కు దూడ్చిర్రు, మూతి దూడ్చిర్రు, మందులు ఇచ్చిర్రు, ఆహారం ఇచ్చిర్రు, ఎడ్యుకేషన్ ఇచ్చిర్రు. అక్కడ రానియకపోతే వాడు నా జాతిని కౌగిలించుకున్నాడు. యు ఆర్ అన్టచబుల్ అన్నాడు కదా వాడు, వీడొచ్చి కౌగిలించుకున్నాడు. నేను చెప్తా, నిన్ను నేనేం అబ్జెక్షన్ చేయ, కానీ నువ్వు ఒకటి ఆలోచించు. ఇప్పుడు రాజ్యాధికారం కావాలన్నా వద్దా, అధికారం కావాలన్నా వద్దా, కావాలంటది. అందుకే నేను ఎంపీ కావాలనుకుంటున్నా. ఎక్కువ తక్కువ మాట్లాడితే రేపు దేశంలో చక్రం తిప్పాలనుకుంటున్నా. నన్ను ఏం చేయమంటావు చెప్పండి.